శుభోదయం. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఫిలిమోనుకు రాసిన పత్రిక అధ్యాయం 1:11 ఇలా ఉంది. అతడు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. పోస్టర్ పౌలు గారు ఒనేసిము కోసము ఫిలిమోనుకు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఈరోజున ఒక వ్యక్తి గురించి బాధ్యత తీసుకుని ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఫిలిమోనుకి పౌలు గారు ఒనేసిము గురించి చెప్పుచున్నారు. ఎవరికైనా ఒకళ్ళు పరిచయం చేయవలసి వస్తే మన గురించి ఏవని మన కొరకు పరిచయం చేస్తారు? ఈ ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం. తిమోతికి రాసిన 2:4:11 ఇలా ఉంది. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని ఇక్కడ మార్కు గురించి పరిచర్ నిమిత్తము ప్రయోజనకరమైన వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిచర్ విషయంలో, దేవుని కొరకైనటువంటి విషయాల్లో ప్రయోజనకరమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించుకుందాం. మన జీవితం దేని కొరకు మనం ప్రయోజనకరమైన వారుగా ఉన్నాం అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిందిగా ఉన్నాం. ఈ ఉదయకాలం మన కొరకు ఇతరులకు సాక్ష్యం చెప్పవలసిన పరిస్థితి వస్తే మనల్ని ఏమని పరిచయం చేస్తారు? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని ప్రజగా మనం ఉన్నామా? పేతురు రాసిన 1:10 ఇలా ఉంది. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అనే మాట మనం చూస్తున్నాం. ఒకప్పుడు ప్రజగా లేని నీవు ఇప్పుడు దేవుని ప్రజగా మార్చబడ్డావా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకప్పుడు లోక సంబంధమైన వ్యక్తుల యొక్క ప్రజగా నేను ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని ప్రజగా మారిపోయాడు అని మన కొరకు మన సాటి ఆత్మీయులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఒకప్పుడు వేరండి, ఇప్పుడు ఇతను ఇలాంటి వాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యం మనం పొందుకోగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం పిల్లారా. లోకాసువార్త 15 కూడా ఆ కుమారుడు కోసం చెప్పండి మాట ఏమిటంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికెను అనే మాట తండ్రి ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు చనిపోయాడు కానీ ఇప్పుడు బ్రతికాడు. ఒనేసిము కొరకు దైవజనుడు పౌలు గారు ఫిలిమోనుకు చెప్తూ ఉన్నాడు, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనకరముగా ఉన్నవాడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడిగా మారాడు అని చెప్తున్నాడు. మనమందరం ప్రభువు కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడదాం. ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం ఉండకపోతే మనం పనికిరాని పాత్రే, మనం పనికిరాని వారమే, పనికిరాని వ్యక్తులమే. పనికిరాని వారు గ్రంథమందు వారి జీవితం ఏ రీతిగా ఉందని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 25 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 25:30 ఇలా ఉంది. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున నేను. ప్రయోజనకరమైన వారిగా మనం మారకపోతే పనికిరాని వారి జాబితాలోకి వెళ్తాం. పనికిరాని వారు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండను. ఎవరికి ఇలాంటి పరిస్థితి సంభవించకూడదని, ప్రయోజనకరమైన వారిగా మనం మార్చబడాలని ఈ ఉదయకాలం ప్రారంభిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇచ్చిన తలంపులకై స్తోత్రాలు. మేము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ దినం మేము చేసే ప్రతి పనిలో తోడుగొండండి. మీ చిత్తం కాందేది దరిదాపులు తీసుకురాకండి. మా దేశము, దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగారులు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయో, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.